ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్లో మృతి చెందారు. గుండెపోటు కారణంగా జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. గత నెలలో ఆయన కరోనా బారిన పడి కోలుకోవడం గమనార్హం. కోవిడ్ సోకడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి ఆయన మృతికి దారితీసిందా అనే విషయం తెలియాల్సి ఉంది. మంత్రి గౌతమ్ రెడ్డి వయసు 50 సంవత్సరాలు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో ఆయన ఐటీ పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గౌతమ్ రెడ్డి. ఇందులో భాగంగా దుబాయ్లో జరుగుతున్న ఎక్స్పో 2020లో పాల్గొన్నారు ఆయన. ఎక్స్పోలో వరుస భేటీలు ముగించుకొని ఆదివారమే తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయమే ఆయనకు ఇలా జరగటం కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. గౌతమ్ రెడ్డి వ్యక్తిగత జీవితం. గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2 జన్మించారు. వ్యాపార రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు ఆయన. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజా మోహన్ రెడ్డి ముగ్గురు సంతానంలో గౌతమ్ రెడ్డి ఒకరు. గౌతమ్ రెడ్డికి భార్య మేకపాటి శ్రీకీర్తి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ వరకు హైదరాబాద్లో చదువుకున్న గౌతమ్ రెడ్డి ఆ తర్వాత ఎంఎస్ కోసం యూకే వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో ఎంఎస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి ఇక్కడ వ్యాపార జీవితం ప్రారంభించారు. వ్యాపారంలో రాణిస్తూనే తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే ఆయన విజయం సాధించారు. ఇక రెండోసారి 2019లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయ కేతనం ఎగురవేశారు. ఇక ఆ ఏటా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి లభించింది. వైసీపీతో పాటు ఏపీలో కీలక రాజకీయ నేతగా గౌతమ్ రెడ్డి గుర్తింపు సంపాదించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to Social Post. Please 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 subscribe to Social Post. Social Post, మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.